ಸ್ವಾಹಾಂ ತ್ವಾ ಗಣಪತಿಗುಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನ ಶೃಣ್ವನ್ ಮೌತಿಭಿಃ ಸೇದ ಸಾದನಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮೋ ನಮಃ ಪ್ರಣೋ ದೇವೀ ಸರಸ್ವತೀ ವಾಜೇಭಿರ್ವಾಜಿನೀವತೀ ಧೀನಾಮವಿತ್ರಯವತು ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮೋ ನಮಃ ಆದಿತ್ಯಾಯ ಚ ಸೋಮಾಯ ಮಂಗಳಾಯ ಬುಧಾಯ ಚ ಗುರು ಶುಕ್ರಶನಿಭ್ಯಶ್ಚ ರಾಹವೇ ಕೇತವೇ ನಮಃ ಶುಭೋದಯಂ. ಈರೋಜು June 7th ಬುಧವಾರಂ. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ హేమలంబరామ సంవత్సరం. ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం. శుక్లపక్షం త్రయోదశి మధ్యాహ్నం 1:43 వరకు ఉంది. ఉషా నక్షత్రం రాత్రి 11:20 వరకు ఉంది. వర్జ్యం తెల్లవారితే గురువారం అనగా 3:54 నుంచి 5:40 వరకు ఉన్నాయి. అమృత ఘడియలు పగలు 1:39 నుంచి 3:15 వరకు ఉన్నాయి. ఈరోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెల్లవారితే గురువారం అనగా 3:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:20, సూర్యాస్తమయం 6:20. అలాగే ఈరోజున పగలు 11:15 శుభ సమయం. ఏదైనా మంచి వ్యవహారాలు చేద్దామనుకునే వాళ్ళకి కాలం బాగా అనుకూలంగా ఉంది. జ్యేష్ఠమాసం సగం అయిపోవచ్చింది. అయిపోయిన తర్వాత ఈ ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢమాసంలో శుభకార్యాలు చేయొచ్చా చేయకూడదా అనేటువంటి విషయాల మీద చాలామంది ప్రస్తావనలు చేస్తూ ఉంటారు. ఆషాఢమాసానికి సంబంధించిన విశేషాలు ఇప్పుడే మనం చర్చ చేయడంలో గల ఆంతర్యం ఏంటంటే, దానికి తగ్గట్టుగా ఏదైనా ఏర్పాట్లు చేసుకోవాలి అంటే కనుక ఇప్పుడే ముందుగా ఏర్పాట్లలో ఉంటారన్న ఉద్దేశంతో. మరి ఈ ఆషాఢమాసంలో ఉత్తరాయణం ఉన్నంతకాలం వరకు కూడా అక్షరాభ్యాసం, దేవతా ప్రతిష్ట, ఉపనయనాలు చేసుకోవచ్చు అండి. మన ప్రాంతంలో ఇక్కడ కొంచెం అందరూ కూడా విమర్శిస్తూ ఉంటారు, కానీ మన ఆంధ్రదేశంలో చాంద్రమానం అనేటువంటి పంచాంగం బాగా వాడకంలో ఉన్న కారణంగా మన వాళ్ళు ఇక్కడ విమర్శిస్తారు. కానీ ఇతర మొత్తం రాష్ట్రాల్లో అన్నిట్లోనూ కూడా మరి సౌరమానం ప్రకారంగా పంచాంగాలు వాడుతూ ఉంటారు. కాబట్టి ఈ సౌరమాన పంచాంగాన్ని ఆధరించుకుని ఆషాఢమాసం ఉన్నంత వరకు కూడా, ఆషాఢమాసంలో ఉత్తరాయణం ఉన్నంత వరకు కూడా, అంటే July 16th వరకు మరి అక్షరాభ్యాసం, ఉపనయనం, దేవతా ప్రతిష్ట వంటి కార్యక్రమాలు, అలాగే వివాహాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి సౌరమానం, దాని ప్రకారంగా వచ్చేటువంటి తిథివార నక్షత్ర యోగకరణాలని వాటిని ఆధారం చేసుకుని ఆ మాసాలని సౌరమాన మాసాలుగానే తీసుకుని వాటిని ఆధారం చేసుకుని వాళ్ళు మొత్తం అంతా కూడా కాలం గడుపుతూ ఉంటారు. అందువలన మరి వాళ్ళ విషయంలో ఇది నిషేధం కాదు, ముందుకెళ్తూ ఉంటారు. ఆషాఢమాసం వచ్చాక మరి భార్యాభర్తలు కొత్తగా వివాహమైన వాళ్ళ దగ్గర అత్తగారు, అంటే కోడలికి అత్తగారికి ఇద్దరికీ కూడా ఒకే గడప దాటేటువంటి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఒకే ఇంట్లో అత్త కోడలు ఉండకూడదు. ఈ ఆషాఢమాసంలో అత్త కోడలు ఇద్దరు కూడా ఒకే గడప దాటితే దాని ప్రభావంగా ఎవరికో ఒకరికి గండం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఈ ఆషాఢమాసంలో మరి గండం వస్తుంది అనేటువంటి మాట ప్రకారంగానే ప్రాంతీయంగా ఒక ఆచారం ఉంది, కోడలు పుట్టింటికి వెళ్ళిపోవడం ఆషాఢమాసంలో. అలాగే ఆషాఢభట్టి అనేది ఒక వేడుకగా అల్లుడికి, కొత్త అల్లుడికి మరి తీసుకొచ్చి మామగారు ఏదైనా సరే ఒక బహుమానం కింద ఇవ్వడం. ఇదైన తర్వాత శ్రావణమాసం రాగానే అక్కడ నోములు ప్రారంభం చేస్తారు కాబట్టి శ్రావణమాసంలో మంగళగౌరి నోములు ప్రారంభమవుతాయి కాబట్టి, అందువలన శ్రావణభట్టి అనే పేరుతో ఇక్కడి నుంచి పెద్దవాళ్ళు మా అబ్బాయి తరఫు వాళ్ళు వెళ్ళి అక్కడ కోడలికి శ్రావణభట్టి ఇచ్చిరావడం, ఇది ఒక ఆనవాయితీ నడుస్తుంది. అయితే ఉద్యోగరీత్యా మరి ఇవన్నీ కుదిరే అవకాశాలుగా కనబడట్లేదు కాబట్టి నేటి సమాజంలో కొన్ని కొన్ని మార్పులు చేరినాయి. అయితే ఇప్పటికీ కూడా ఈ ఆషాఢభట్టి అనే పేరు, శ్రావణభట్టి అనేటువంటి పేర్లు రెండు కూడా వాటితో కూడుకున్నటువంటి విధానాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈ ఆషాఢమాసంలో శ్రావణమాసంలో జరిగేటువంటి అంశాల్లో భాగంగా అత్త కోడలు ఒకచోట ఉండకూడదు కాబట్టి మన వాళ్ళందరూ కూడా కొత్తగా నిర్ణయం చేశారంటే, అయితే కోడలైనా పుట్టింటికి వెళ్ళం, లేదంటే కనుక ఉద్యోగరీత్యా కోడలికి వెళ్ళడం కుదరదు అనుకుంటే ఈ అత్తగారికైనా సరే తీర్థయాత్రలకు వెళ్ళాలనుకో, లేదంటే కనుక వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలనుకో ఇట్లాంటి ఏర్పాట్లు చేసి ఇద్దరు ఒకచోట ఉండకుండా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఒకే చోట ఉండాల్సిన పరిస్థితి కనుక వస్తే వీళ్ళు నివాసం ఉండే కాంపౌండ్కి వాళ్ళ నివాసం ఉండే కాంపౌండ్కి వ్యత్యాసం చూపించడం అనేది ఒక అలవాటుగా ఉంది ఆషాఢమాసంలో. ఇంకా తర్వాత వెంటనే వచ్చేది శ్రావణమాసం. శ్రావణమాసంలో
ఈసారి పౌర్ణమి నాడు గ్రహణం వచ్చిందండి. వివాహం, గర్భధారణం ఈ రెండు కార్యక్రమాలు వెంట వెంటనే చేయడం అనేది ఒక ఆనవాయితీ ప్రారంభమైంది కాబట్టి ఈ నేపథ్యంలో వివాహం అయిన వెంటనే మరి గ్రహణం అనేది రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వివాహం అయ్యి వివాహం తర్వాత మరి గర్భధారణకి మధ్యలో గ్రహణం వెళ్ళడం అనేది అంత శ్రేయస్కరమైన అంశం కాదని చెప్తూ ఉంటారు. సహజంగా నిశ్చితార్థానికి వివాహానికి మధ్యలోనే గ్రహణం వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు, కానీ వివాహం అయిన తర్వాత గర్భధారణకి వివాహానికి మధ్యలో మాత్రం ఈ గ్రహణం వెళ్ళకూడదండి. వివాహం, గర్భధారణం అలాగే సారి పెట్టి అత్తగారిని కొడలిని అత్తగారింటికి పంపించడం, కాపురాన్ని పంపించడం అంటారు. ఈ కార్యక్రమం కూడా గ్రహణం రాకముందే పూర్తి చేసుకోవడం అవసరం. చాలామంది వాళ్ళ రోజున గ్రహణం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, గ్రహణానికి ఎన్ని రోజుల ముందు ఎన్ని నిమిషాల ముందు ఆగాలి, లేదంటే మూఢం ఎప్పుడు ప్రారంభమవుతుంది మూఢానికి ఎన్ని రోజుల ముందు ఆగాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఈ ఆగడం అనేది సందర్భం ఆలోచన దానికి సంబంధించి కాదు. వీళ్ళు ఎవరైతే కొత్తగా వివాహం చేసుకుంటారో అక్కడ ఆగడం మూలంగా వాళ్ళకి ఇటువైపు బంధువర్గం అటువైపు బంధువర్గం వాళ్ళ యొక్క రాకపోకలు వాటి యొక్క విధానాలు వీటితో కొన్ని పనులు ఆగడం ఇలాంటి సమస్యలు కూడా ఉండే అవకాశం వస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో శ్రావణమాసంలో ఇవన్నీ కూడా చూసుకుని శ్రావణమాసంలో గ్రహణానికి ముందు వివాహం చేసేవాళ్ళు ఈ వధూవరులిద్దరికి కూడా వివాహం చేసి గర్భధారణం చేసి కాపురాన్ని దింపేంత వరకు కూడా మధ్యలో ఈ యొక్క గ్రహణం అనేది రాకుండా ఉండేలాగా చూసుకుని జాగ్రత్తలు తీసుకుని దానికి తగ్గట్టుగా మరి ముహూర్తాలు నిర్ణయం చేసుకోవాలని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వివాహం చేసేసి వివాహం 4 రోజులు 3 రోజులు ముందుగానే గ్రహణాలు రావడం, లేదా ఎల్లుండి గ్రహణం ఉండగా వాళ్ళు వివాహ ముహూర్తం పెట్టుకోవడం, అలాంటివన్నీ కూడా పనికొచ్చేటువంటి అంశాలు కాదండి. ఈ గ్రహణం అనేటువంటి ఈ మాసమే కాకుండా ఏ మాసంలో వచ్చినా సరే గ్రహణానికి 1-3 రోజుల ముందు ముహూర్తాలు వదిలేయడం, ఈ గ్రహణం ఏ నక్షత్రంలో అయితే వచ్చిందో ఆ నక్షత్రాన్ని రాబోయే 6 మాసాల పాటు అది శుభముహూర్తాల నిమిత్తంగా త్యాజ్యం అంటే పనికిరాదని చెప్పేసి వదిలేయడం, ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. వీటిని తెలుసుకుని ఈ ముహూర్తాల సందర్భంలో భాగంగా కొంచెం ప్రవర్తించాలి. మూఢానికి కూడా అంతేనండి, మూఢానికి కూడా 1 వారం రోజుల ముందు నుంచి కూడా శుభముహూర్తాలు తీసుకూడదు. ఏమంటే 3 నుంచి ప్రారంభం, ఏదో 13 తారీఖు నుంచి ప్రారంభం అయ్యా 12 తారీఖున వివాహం చేసుకోవచ్చా అని అడుగుతుంటారు. వివాహం అయిపోయాక గర్భధారణం మరి 3 నెలలు పడుతుంది కదా, తర్వాత కాపురాన్ని తీసుకెళ్ళిన 3 నెలలు పడుతుంది కదా, ఇవన్నీ పనికొస్తాయా, పనికిరావు. కాబట్టి అందరూ కూడా 3 దగ్గర ముహూర్తాలు ఎట్లా పెట్టుకోవాలి, అలాగే ఈ గ్రహణం వచ్చినప్పుడు ముహూర్తాలు ఎట్లా పెట్టుకోవాలి, దాని మీద బాగా అవగాహన పొంది ద్వారా వాటి యొక్క ఆచార వ్యవహారాలని అనుష్ఠిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజున కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా నడుస్తూ ఉంటాయి. ప్రతి పని కూడా చాలా వేగంగా నడుస్తుంది, చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో కూడా ఇవాళ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాలు, అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నింటిలోనూ కూడా చాలా చక్కటి ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం మేషరాశి వాళ్ళకు ఉంటుంది. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా వేగవంతంగా పూర్తి చేసిన యోగం కూడా ఉంటుంది. అన్నీ కూడా చాలా చక్కగా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. ఈ రోజున పనులన్నీ కూడా ఇంకా వేగంగా నడవాలి అనే ఉద్దేశం కనుక ఉంటే మేషరాశి వాళ్ళు లక్ష్మీ ఇంద్రసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పేసి సూచిస్తున్నాం. వృషభ రాశి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాలం అంత అనుకూలంగా నడవట్లేదు వాళ్ళ రోజున. కొత్త ప్రయోగాలు చేయడం అనేది అంత శ్రేయస్కరమైన అంశం కాదు. ఈ రోజున ఏ పని చేసినా సరే మీకు అనుకూలమైనటువంటి పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో కూడా అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కూడా మంచి ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో అనుకూల స్థితి లేదు. అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుంది. మిత భాషను చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఎంత జాగ్రత్తగా ఉంటే అన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే ప్రాతకాలంలో ఒకసారి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకుని బయటకు వెళ్తే మంచిది అని చెప్పేసి సూచిస్తున్నాం. మిథున రాశి, వీళ్ళకు కూడా అనుకూల స్థితి చాలా తక్కువగానే ఉందండి. ఈ రోజున దైనందిన కార్యక్రమాలు అనుకూలం లేవు, కుటుంబ విషయాలు అనుకూలం తక్కువగా ఉంది, ఉద్యోగ విషయం, వ్యాపార విషయం
ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ఈ రోజున అనుకున్న పనులన్నీ కూడా సరిగా జరగకపోవడం, మీరు వేసుకునేటువంటి షెడ్యూల్ సరిగా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, అనుకున్న రిజల్ట్స్ కూడా రాకపోవడం, షేర్ వ్యాపారులకు బాగా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతూ ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు, ఎవరి వ్యవహారాలు కలగ చేసుకోవద్దు, మిత భాషణ చాలా అవసరం, ఓర్పుగా నేర్పుగా సంచారం చేయడానికి వ్యవహరించండి, తద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎంత జాగ్రత్తలు పాటిస్తే అన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి. ఈ రోజున కర్కాటక రాశి వాళ్ళ యొక్క విశేషాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. కుజుడు వ్యయంలో ఉన్న మిగతా గ్రహాల యొక్క సంచారం చాలా బాగుంది. అందువలన దైనందిన కార్యక్రమాలను కూడా చాలా పగడ్బందీగా నడుపుకుంటూ వెళ్తూ ఉంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ రోజున ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఆశించిన రీతికే కాకుండా కొంచెం ఎక్కువగానే విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కాలం. శుక్ర రవి బుధ కుజ వరుసగా భాగ్యరాజ్య లాభస్థానాలు ఉన్నాయి, అవి అనుకూలించే గ్రహాలే. అయితే రాహుకేతుల యొక్క సంచారం అలాగే ఈరోజున కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. గురువు యొక్క సంచారం అనుకూలంగానే ఉంది. ఇలాగా మొత్తం 5 గ్రహాలు అనుకూలించడం, మిగతా గ్రహాలు అనుకూలించకపోవడం దృష్ట్యా కొంచెం మధ్యమంగా ఉండేటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలు కలిగించుకోకుండా ఉంటే మంచిది, మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ఉంటే మంచిది. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు, చాలా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా లాభాలు సమస్యలతో తొలగించుకుని ముందుకు వెళ్ళడం, ఇట్లాంటి ఫలితాలతో ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. కన్యారాశి. కొంచెం భయాందోళనలు వెంబడిస్తూ ఉంటాయి. ఈ రోజున సమస్యాత్మకమైన కార్యక్రమాలు బాగా నడిచే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున మీరు మీ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఏదైనా సరే మరి కొంచెం లేనిపోయిన కలహాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మీ కార్యక్రమాల్లో మీరున్న కలహాలు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే కొంచెం ఆందోళనతో మీరు మాట్లాడడం, ఆ మాట్లాడిన మాటలకు అవతల వాళ్ళు నెగిటివ్గా రిసీవ్ చేసుకోవడం, అవి కలహాలు దారి తీయడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజున ప్రాతకాలంలో దుర్గా సప్తశిలోకి పారాయణిస్తూ బయటపడండి. కన్యారాశి వాళ్ళు కనుక ఈరోజు దుర్గా సప్తశిలోకి పారాయణిస్తూ మిగతా కార్యక్రమాల్లోకి వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. ఈరోజున గొప్పగా లాభాలు ఉండవు, గొప్పగా నష్టాలు ఉండవు, చెప్పుకోదగ్గ విశేషాలు ఉండవు, రొటీన్ లైఫ్తో వెళ్ళిపోతూ ఉంటుంది. అన్ని కోణాలు బాగా నడుస్తూ ఉంటాయి. సకాలంలో నడిచిన అడుగున 10 నిమిషాలు కొట్టుగా అటు ఇటుగా అయినా సరే ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ మీ నిర్ణయాలు అమలు జరిగిన నష్టం లేకుండా జరిగిపోయే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అంటే విశేషమైన లాభాలు కాదు, నష్టం లేకుండా నడవడమే మంచి ఫలితాల కింద మనం పరిధిలో తీసుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న చికాకులు వస్తుంటాయి, వాటిని కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన కాలం అండి. గ్రహచార రీత్యా మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు కానీ కొంచెం సమస్యను సృష్టించేవిగా ఉంటూ ఉంటాయి. తద్వారా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. మానసికంగా శారీరకంగా కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. అందువలన ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో చూస్తే కొంచెం ఏదైనా సరే మానసికంగా ఈ ఒత్తిడిని దాటడానికి ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో జగదమ్మని ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం ఈ నామాలను లక్ష్మీ అష్టోత్రం, ఆ లక్ష్మీ అష్టోత్రం కనుక అర్చన చేసి పారాయణ చేస్తే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు ఈ రోజున ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిది. అష్టమ కుజుడు బాగాలేదు, సప్తమంలో రవిబుధులు బాగాలేదు, షష్ట శుక్రుడు బాగాలేదు. కుటుంబ విషయాల్లోనూ కలహాలు వస్తాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ కలహాలు వస్తూ ఉంటాయి. మానసిక ఆందోళన, మానసిక వ్యధ తరచుగా వెంబడించే అవకాశం ఉంది. ఇవాళ నుంచి కొద్ది రోజుల పాటు నిత్యం మరి ఈ లలితామ లక్ష్మీ అష్టోత్రంతో నిత్యం అర్చన చేసుకుని బయటికి వెళ్ళాలని అలవాటు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ధనురాశి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, దూకుడుతనం తగ్గించాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, సమస్యలు ఉండవు. రుణాలు తీసుకునే ప్రయత్నంలో కొంచెం అలసట, అంటే కొంచెం రుణాల విషయంలో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అనుకున్న సమయానికి రుణాలు తీసుకునే పరిస్థితులు ఉండదు. కొద్ది రోజుల పాటు మీరు సుబ్రహ్మణ్య ఆరాధన
అలాగే నిత్యం మరి ఆదిత్య హృదయం పారాయణించుకోవడం చాలా అవసరం. శని జన్మంలో ఉండి సప్తమంలో కుజుడున్న కారణంగా రాబోయే 3 మాసాల్లో ఆరోగ్య విషయంలో కానీ రుణాలు తెచ్చుకున్న చోట ఇచ్చిన చోట కానీ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాసపడిన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. మకర రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలు మంచి వార్తలు వినే అవకాశం ఉంది. విదేశీ నివాసపడిన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు మంచి వార్తలు వింటారు. కుంభరాశి. రాహుకేతుల ప్రభావం చేత మానసికంగా ఎప్పుడు ఏదో ఒక రకమైన ఒత్తిడి వెంబడిస్తూనే ఉంటుందండి. రాహుకేతుల యొక్క సంచార దోషం తగ్గడం కోసం చెప్పేసి గణపతి సంకటనాశన గణపతి స్తోత్రం దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా చక్కగా ఉంటూ ఉంటాయి. విదేశీ నివాసపడడం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున మీనం రాశి. చాలా సాధారణ స్థాయి ఫలితాలతో నడుస్తుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపడిన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.